कांग्रेस पार्टी दुब्बाक निजर्ग इंचारजर को श्रीनिवासरेड्डी चेपट्टिन दुब्बाक आत्मगौरव पादयात्र नेडु 16वा रोजु चेगुंट मंडलं बक्कराजुपेट पंचायती परिधिलोनी रायिंचेरुवु तांडालो पर्यटिंचारु। ई संदर्भंगा चेरुको श्रीनिवासरेड्डी मात्लाडुतू प्रजलकु एन्निकल समयंलो केंद्र राष्ट्र प्रभुत्वालु इच्चिन ए ओक्क हामी कूडा सरिग्गा नेरवेरटं लेदनी मायमाटलतो गद्दनेक्किन बीजेपी बीआरएस पार्टीलु प्रजलकु चेसिंदेमी लेदन्नारु। दलितुलकु मूडेकराल भूमि युवतकु उद्योग अवकाशालनी निरुद्योगुलकु निरुद्योग भृति इस्तामनी मायमाटलु चेप्पि రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి కళ్ళల్లో నీరు వచ్చే విధంగా చేసిందని ఆయన అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆయన తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రాయించెరువు తాండాలో ఇంద్రమ్మ ఇల్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, పేదల కోసం ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాశబోయిన శ్రీనివాస్, లాలా గణేష్, స్టాలిన్, నర్సింహులు, వడ్ల నవీన్, మధురి రాజు, రమేష్, అరుణ్ కుమార్, ఫకీర్ నాయక్, మోహన్, బోనాల రమేష్, బాధ్యా నాయక్, శంకర్ నాయక్, లింగం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లాంచర్ తాండాల ఈ బంగారు తెలంగాణల ప్రజల కష్టాలు తెలుసుకుందామని ఇల్లు ఇల్లు తిరుగుతూ మరి 9 ఏళ్ళ ఈ టీఆర్ఎస్ పాలనల కనీసం ఇల్లు కట్టిన పాపాన పోలే కూలిపోయే పరిస్థితుల్లో ఇల్లులు ఉన్నాయి. అప్పుడు ఇందిరమ్మ ఇల్లులే ఉండే, మళ్ళీ ఈరోజు ధరణి వచ్చినాక కూడా కొన్ని భూములు పెట్టుబడిదారుల చేతిలో పోయినాయి. మరి రైతుల చేతిలో ఉన్న భూములు, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా ఈరోజు పేదవారి దగ్గర లేకుండా అయింది. ధరణి తెచ్చి పేదవాళ్ళ మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడ వాళ్ళే చెప్తారు, ఒక పెట్టుబడిదారిని గెలిపించుకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాలే, ఒక లాయర్ని గెలిపిస్తే అబద్ధాలు ఆడే లాయర్ ఏంటో కామారెడ్డిలు హైదరాబాద్లో ఉట్లాడుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు గెలిపి